హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేది అప్పుడే ఇది క్లియర్ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ప్రహాసనంగా తయారయ్యాయి రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో పదవీకాలం ముగిసిన స్థానిక సంస్థలకు స్పెషల్ ఆఫీసర్ల పాలనను జగన్ ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించడంతో ఇక ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ఎన్నికలు జరుగుతాయని అంతా అర్థం చేసుకున్నారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుంచి దిగిపోక తప్పదు ఆయన పదవీ కాలం మెల్లగా కరిగిపోతోంది జనవరి మాసం పండగలతో గడిస్తే ఫిబ్రవరి మార్చి నెలలు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల హోరతో సాగిపోతాయి దాంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాజీ అయిపోక తప్పదు ఇక జగన్ తాను ఎన్నుకున్న వారికే కొత్తగా రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యతలు అప్పగిస్తారన్నది వాస్తవం ఆ తర్వాత అన్ని రకాలుగా అనుకూల వాతావరణం చూసుకుని మరి ఈ ఏడాది ఆగస్టు సెప్టెంబర్ నెలల మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు అనేది ప్రస్తుతానికి తెలుస్తున్న సమాచారం తొలుత వేసవిలో ఎన్నికలు అన్నారు కానీ అవి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే నెలలు ఓ వైపు ఎండలు మరోవైపు విద్యుత్ నీటి కష్టాలు ఎలాగూ ఉంటాయి ఆ సమయంలో ఎన్నికలు పెడితే జనంలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అందుకే బాగా వర్షాలు కురిసి ఖరీఫ్ సీజన్ పంటలు సాగయ్యాకే ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు ఇక ఇప్పుడున్న పద్ధతిలో ఎన్నికలు జరగవు అన్నమాట వినిపిస్తోంది ఏపీలో పదమూడు జిల్లాల ఉండగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు దాన్ని పాతిక జిల్లాలు చేయాలని జగన్ సర్కారు ఆలోచిస్తోంది ఆ విధంగా కొత్త జిల్లాలు ఏర్పాటైతే కొత్తగా మరో పన్నెండు జిల్లా పరిషత్తులు కూడా వస్తాయి వాటికి కనుక ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయాల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటాయి పార్టీల బలాబలాలు మారి కొత్త సమీకరణలు కూడా చోటు చేసుకుంటాయి మొత్తానికి టీడీపీకి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా చేయడానికి అన్ని జిల్లా పరిషత్తులను వైసీపీ ఖాతాలో వేసుకోవడానికి జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు మరోవైపు వైసీపీలో చాలా మంది నాయకులకు పదవులు లేవు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే పార్టీ బలం గ్రాస్ రూట్ లెవెల్ కి వెళ్లడమే కాకుండా కష్టపడి పనిచేసిన వారికి పెద్ద ఎత్తున పదవులు వస్తాయి ఇక కొత్తగా జడ్పీ పీఠాలు కూడా ఎక్కువ మందికి వస్తాయి అందుకే జగన్ కొత్త జిల్లాల నినాదాన్ని ఎత్తుకున్నారని అంటున్నారు అదేవిధంగా ప్రజలకు మొత్తం సంక్షేమ పథకాలను పంపిణీ చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తే పూర్తి ప్రయోజనాలు ఉంటాయని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికి జగన్ తాను అనుకున్న విధంగానే ముహూర్తం టైం ఫిక్స్ చేసి మరి స్థానిక పోరులోకి దిగిపోతారని అంటున్నారు ఆ సమయానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎటు రిటైర్ అవ్వక తప్పదు